అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రు, వాళ్ళ నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష, సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేయకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు, వాళ్ళ గురించా ఏంది అక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కూర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రు అధ్యక్ష, ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష, సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష, ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమరిని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమారి గారు వస్తే ఎయిర్పోర్ట్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని, మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి, జాతి, సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష?